ఆందోళనలు నిరసనలతో ఏపీ అట్టుడికిపోతోంది. సమ్మెలో భాగంగా అన్ని రంగాల వారు రోడ్డెక్కుతున్నారు. ఓవైపు అంగన్వాడీల సమ్మె కొనసాగుతుండగా మరోవైపు మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగారు. జగన్ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక రేపటి నుంచి ఇతర రంగాల వారు కూడా సమ్మెకు సిద్దమవుతున్నారు. కడపలో జరుగుతున్న సమ్మెలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ సీఎం స్థాయిలో ఏ సీఎం హయాంలో లేని విధంగా సమ్మెల సీజన్ ప్రారంభమైంది. కని విని ఎరుగని రీతిలో ఈ సమ్మెలు ఇప్పటికే అంగన్వాడీలతో ప్రారంభమైన సమ్మె ఆఖరికి వాలంటరీ వ్యవస్థ వరకు సమ్మెలు అంటే అన్ని రంగాల వారు సమ్మెలకు దిగుతున్నారు దిగబోతున్నారు. సో ఈరోజు మనం కడప నగర నడిబొడ్డు ఉన్న కార్పొరేషన్ దగ్గర ఉన్నాము. సో వీళ్ళు కూడా పారిశుద్ధ కార్మికులతో పాటు కార్మిక వ్యవస్థలు కార్మికులంతా వాళ్ళ సమస్యల కోసం సమ్మె చేస్తున్నారు. సో రేపటి నుంచి కూడా మరో రంగం కూడా సిద్ధమైంది, మరో రంగం కూడా సిద్ధమవుతుంది. సో సమ్మెలు ఏ స్థాయిలో వేయాలారు, ఇంత గతి పడ్డానికి కారణమైంది ఎవరు, అసలు ఏంటి సీఎం అనేది మన దగ్గర ప్రతిపక్షాలు టీడీపీ నేతలు ఉన్నారు, జనసేన నేతలు ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం, చెప్పండి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఒక సంవత్సర కాలం నుంచి చూస్తే ఏ ప్రాంతానికి పోయినా సమ్మెలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం కోసం పనిచేసే ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఈరోజు అంగన్వాడీ వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా, ఇప్పుడు మున్సిపల్ వర్కర్లు అందరికంటే కూడా అత్యంత దయనీయ పరిస్థితి ఏమిటంటే మున్సిపల్ వర్కర్లు, వీళ్ళు మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లలో నగర పంచాయతీల్లో కూడా కాలువలు క్లీన్ చేసే దగ్గర నుంచి అత్యంత క్లిష్టమైన పనులు చేసే వర్కర్లు, ఇట్లా అన్ని వర్గాలు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు బంధులు సమ్మెలు చేయడం, జీతాలు పెంచండి, మాకు మీరు ఎన్నికల్లో చెప్పిన హామీలు నెరవేర్చండి ముఖ్యమంత్రి గారు అని ప్రభుత్వానికి మొరపెట్టుకుంటూ ఉన్నాయి. ఈ రహస్య జీవోలు చీకటి పాలన చేసే ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆయన చెప్పిన మాటలు అన్నీ కూడా మాట తప్పాడు, మడమ తిప్పాడు. ఏ రకంగా ఒక్క తండ్రి లేని బిడ్డని ఒక్కసారి అవకాశం ఉండని చెప్పేసి ప్రతి వర్గానికి, బడుగు బలహీన వర్గాలకి ప్రతి ఒక్కరు కూడా మాయమాటలు చెప్పి ఏ విధంగా అధికారంలోకి వచ్చాడో వచ్చినప్పటి నుంచి మొత్తం మర్చిపోయాడు. ఏ విధంగా 151 సీట్లు వచ్చాయో మదం అధికార మదం తలకెక్కి ఇంకేముందు నేనే రాజుని, నేనే నియంతని ప్రతి ఒక్కరిని కూడా దూరం పెట్టాడు, ప్రతి ఒక్కరు కూడా అన్యాయం చేశాడు. మనం చెప్పాలనుకుంటే భవన నిర్మాణ కార్యకర్తలు కనీసం 3 నెలల లోపల రోడ్డెక్కారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. అటువంటి జగన్ రెడ్డి ప్రతి వర్గాన్ని, ప్రభుత్వ ఉద్యోగుల్ని కానీ ప్రతి రంగాన్ని కూడా కుజేలు చేస్తూ వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా తప్పి ఏ విధంగా అన్యాయం చేశాడో ప్రజలందరూ గమనించారు. కానీ ప్రజలు నోరెత్తడానికి కూడా ప్రశ్నించడానికి కూడా వీలు లేకుండా పోలీస్ వ్యవస్థతో అలాగే కేసులతో వాళ్ళ జైళ్లలో పెట్టించి వాళ్ళందరినీ కూడా నోరు మూయించాడు జగన్ రెడ్డి. ఎందుకంటే ప్రజలు కూడా బాధపడ్డారు, భయపడ్డారు. ఎందుకంటే ఇంకా 4 ఏళ్ళు ఉంటుంది ప్రభుత్వం, ఈయంత పెట్టుకుంటే మూర్ఖుడు, ఈ మూర్ఖుడితో పెట్టుకుంటే కదా మనకి ఇబ్బందులే అని బడబాణంలాగా అగ్నిపర్వతం లాగా లోపల లాభానంతా దాపెట్టుకొని ఇన్ని రోజులు భరించారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మాకేం పని పట్టలేక ఇక్కడ ఆందోళన చేయడంలే. ఈరోజు మున్సిపల్ కార్మికులకు సంబంధించిన అనేక రూపాలలో ఈరోజు 26 జిల్లాల్లో మున్సిపల్ కార్మికులు అయ్యో బాబు నా సమస్య పరిష్కరించు, మా సమస్యలు పరిష్కరించాలని జగన్మోహన్ రెడ్డి గారికి అనేక రూపాలలో తెలిసినా ఈరోజు మున్సిపల్ కార్మికుల సమస్యలపై ఎటువంటి స్పందన లేకుండా ఉంది. కాబట్టి మేము గతిలేని పరిస్థితిలో ఈరోజు ఆ సమ్మెకు దిగడం జరిగింది. మేమేం గొంతెమ్మ కోరికలేం కోరడంలా, మీరు ఇచ్చిన పాదయాత్రలు ఇచ్చిన హామీని నెరవేర్చమంటున్నాం. సుప్రీంకోర్టు ప్రకారం సమాన పని సమాన వేతనం అడుగుతున్నాం, అలాగే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేయమని అడుగుతున్నాం. ఈరోజు అనేక రూపాలలో కోవిడ్ కొత్త కార్మికుల్ని వాళ్ళని ఆప్కాస్లో కలపాలి, అట్లాగే పర్మనెంట్ ఎంప్లాయీస్ సిపిఎస్ రద్దు చేయాలి, డిఎల్ ఇవ్వాలి, ఇంక్రిమెంట్ ఇవ్వాలి, ఈరోజు ఇంజనీర్ సెక్షన్ స్కిల్డ్ సెమిస్కిల్ వేతనాలు ఇవ్వాలని ఈరోజు గతిలేని పరిస్థితిలో మేము సమ్మె చేయడం. ఈ సమ్మె ఊరక శాంతియుతంగా ఊరక చేస్తున్నాం. ఈ సమ్మె కానీ మేము సమ్మె సరైన మోగించాం. ఇప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కానీ సమస్యలు కానీ పరిష్కరించుకుంటే అవసరమైతే మీ ఎమ్మెల్యేలు కానీ మీ ఎంపీలు కానీ ఎవరి ఇల్లు లేదా ముట్టడిచ్చేదానికి మేము సిద్ధమవుతామని సిఐటిగా తెలియజేస్తున్నాం. చూసాం మనం కడపలో టీడీపీ జనసేన నేతలతో పాటు కార్మిక సంఘాలు కార్మిక నాయకులు చెప్పిన మాటలు ఇంతవరకు చూసాము. ఈ సమ్మె ప్రతి రంగంలో సమ్మె ఎప్పటి నుంచి ఉధృతం చేస్తాము, కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రేపటి నుంచి మేమేంటో చూపిస్తాము. ఇంకా రేడ్డెక్కి పూర్తి స్థాయిలో ఉద్యమానికి పడాల్సింది వచ్చిందని గట్టిగా హెచ్చరిస్తున్న వైనం. వీడియో జర్నలిస్ట్ వీర్నారాయణతో శ్రీనివాస్, ఏబీఎన్.